వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏంటా బ్రేకింగ్ న్యూస్ అంటే, టోటల్గా అన్ని కేటగిరీలలో ఉన్నటువంటి పోస్టులకు ఇప్పటి వరకు క్వాలిఫయింగ్ మార్క్స్ తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతి పోస్టులోని ప్రతి అభ్యర్థికి కూడా 15 మార్కులను గ్రేస్ మార్కులుగా కలపబోతున్నారు. ఇప్పటికే మీకు వచ్చినటువంటి స్కోర్కు 15 మార్కులు అనేవి యాడ్ చేసి తర్వాత జాబితాలు అనేవి, మెరిట్ లిస్టులు అనేవి రూపొందించబోతున్నారు. ఆ మెరిట్ లిస్టుల ప్రకారం తర్వాత మిగిలిపోయే ఉద్యోగాలను అభ్యర్థులకు కేటాయించబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, సచివాలయ అభ్యర్థులకు లక్కీ ఛాన్స్. ప్రతి విభాగంలోనూ 15 అదనపు మార్కులు, మిగిలిన 25,000 పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు. సచివాలయ అభ్యర్థులకు లక్కీ ఛాన్స్. ప్రతి విభాగంలోనూ 15 అదనపు మార్కులు, మిగిలిన 25,000 పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు. గ్రామ వార్డ్ సచివాలయ కార్యదర్శుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయిన 25,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 15 మార్కులు అదనంగా కలిపి ఈ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది. సీఎంఓ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు బుధవారం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా పోస్ట్ నియామకంపై ఆదేశాలు ఇచ్చారు. మరి ఇదే విషయాన్ని మరో చోట కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగార్థులకు 15 గ్రేస్ మార్కులు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మరో నిర్ణయం. గ్రామ వార్డ్ సచివాలయాల్లో వివిధ కేటగిరీల పోస్టులకు పరీక్షలు రాసిన వారందరికీ 15 మార్కుల చొప్పున గ్రేస్ మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సమీక్షలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో ఇప్పటి వరకు భర్తీ చేసిన పోస్టులు, మిగిలిన ఖాళీల తదితర అంశాలను సమీక్షించి గ్రేస్ మార్కుల విషయాన్ని వెల్లడించారు. సచివాలయ ఉద్యోగాల్లో దాదాపు 40,000 పైగా ఖాళీలు మిగిలాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇప్పటికే కట్ ఆఫ్ మార్కులు తగ్గించారు. మరి ప్రతి ఒక్క అభ్యర్థికి 15 మార్కులు అనేవి ఇప్పుడు ఇప్పటికే వచ్చినటువంటి మార్కులకు కలిపిన తర్వాత వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వారు అర్హత సాధిస్తే వారికి మెరిట్ జాబితాలో చోటు కల్పించి వారి యొక్క ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించబోతోంది ఆ ఏపీ ప్రభుత్వం. ఇది టోటల్గా ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి. మరి దాంతోపాటు వాలంటీర్ పోస్టుల భర్తీకి కూడా నేడో రేపో నోటిఫికేషన్. ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 68,797 వార్డ్ వాలంటీర్ పోస్టులుండగా 51,108 మాత్రమే విధుల్లో ఉన్నారు. వివిధ కారణాలతో 17,689 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 1 నుంచి వార్డ్ సచివాలయ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో 958, చిత్తూరులో 1720, కడప 684, కర్నూలు 842, నెల్లూరు 1338, ప్రకాశం 435, గుంటూరు 2228, కృష్ణ 3645, పశ్చిమ గోదావరి 1028, తూర్పు గోదావరి 1092, విశాఖ 3102, విజయనగరం 292, శ్రీకాకుళం 325 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేడో రేపో వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఇక నియామక పత్రాలు ఇచ్చారు సరే, పోస్టింగ్స్ ఏవి? సచివాలయ పోలీస్ నియామకాల్లో గందరగోళం. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ సచివాలయ పోస్టుల నియామకానికి సంబంధించి గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా పోస్టుల నియామకానికి సంబంధించి గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మహిళా పోలీసు అభ్యర్థుల నియామకాల్లో స్పష్టత కరువైంది. సుమారు 250 మందికి ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇచ్చిన పోస్టింగ్లు కేటాయించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఈ సమస్యపై జెడ్పీ అధికారులను కలిస్తే వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అందరూ సమావేశమయ్యారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేసిన పోస్టింగ్లు కేటాయించలేదని అన్నారు. అధికారులకు విన్నవిస్తే బయటకు చొప్పవద్దని హెచ్చరిస్తున్నారని వాపోయారు. తమకు అధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
చాలామందికి ఇప్పటికే నియామక పత్రాలు అయితే ఇచ్చారు, కానీ వారికి పోస్టింగ్ ఆర్డర్స్కు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం కూడా వారికి అందకపోవడంతో వారంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇవి ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు కూడా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.